हाय हेलो अंदर की नमस्कार नक्षत्र ब्यूटी स्टार चैनल की स्वागत नेनु ई रोजु मा इंटिकि ओक गेस्ट नि तीसुकुरावडानिकि वेल्तुन्नानु आ गेस्ट अंटे मा इंट्लो वाळ्ळंदरिकि चाला इष्टं आ गेस्ट अंटे माकु ओक मेमरी अनि कूडा चेप्पोच्चु आ गेस्ट एवरो वीडियो चिवरि वरकु चूडंडि मीके अर्थमैपोतुंदि అదే విధంగా మీలో ఎవరైనా కనుక మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ అనే ఆప్షన్లో పెడితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇందాక చెప్పాను కదండి గెస్ట్ అని, ఇదేనండి మా గెస్ట్. చూస్తున్నారు కదా పగ్, ఈ పప్పి అంటే మాకు చాలా చాలా ఇష్టం. చాలా క్యూట్గా ఉంది కదండి. అక్టోబర్ 22 అంటే మాకు ఒక మెమరీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మాకు అంతకుముందు కూడా ఒక పగ్ డాగ్ ఉండేది. అది 3-4 ఇయర్స్ వరకు చాలా బాగుంది, మాతో చాలా ఫ్రెండ్లీగా ఫ్యామిలీ మెంబర్లా ఉంది. కానీ అనుకోకుండా అది ఒకరోజు చనిపోయిందనమాట. ఇంకా ఆ రోజు నుంచి ఆ పగ్ డాగ్ని మేము మిస్ అయిపోయామని చాలా బాధపడుతున్నప్పుడు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ తను పగ్ని పెంచుకుంటున్నాడు, తన దగ్గర కూడా ఈ విధంగా పప్పీస్ ఉన్నాయి, మీకు ఒకటి ఇస్తాను అని చెప్పినప్పుడు మేము చాలా చాలా సంతోషపడ్డాము. మళ్ళీ మా మెమరీస్ మాకు తిరిగి వచ్చాయని మేము కోల్పోయిన పగ్ని ఈ విధంగా అదే రోజు మేము దాని బర్త్డే అంటే మేము అంతకుముందు చూసుకున్నటువంటి పగ్ అక్టోబర్ 2 అనేది దాని బర్త్డే. మరి ఈ పగ్ని కూడా మేము అదే రోజు మా ఇంటికి తీసుకొచ్చాము. మాకు చాలా చాలా సంతోషం అనిపించింది. ఈ విధంగా మేము కోల్పోయిన పగ్ని మళ్ళీ పొందుకున్నామనిపించింది. ఇంకా దాన్ని కేర్ చేయడానికి, దాన్ని చూసుకోవడానికి మేము చాలా చాలా ఇష్టపడుతున్నాము. ఇంకా చిన్న పప్పి కాబట్టి పాలు తాగడానికి చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే దానికి మౌత్ అనేది లోపలికి ఉంటుంది కాబట్టి పాలు తాగినప్పుడల్లా కొంచెం ముక్కులోకి వెళ్ళి ఆయాసపడుతూ ఉంటుంది. మేము అందుకని ఈ విధంగా నిప్పల్లో పాలతో దానికి ఫీడ్ చేసాము. చాలా హెల్తీగా ఉంది పప్పి, మాత్రం చాలా బాగా పాలు తాగిన తర్వాత చాలా చాలా బాగా ఆడుకుంది. మీకు నచ్చినటువంటి ఒక మంచి నేమ్ని కూడా నా కామెంట్లో సజెస్ట్ చేయండి, మా పప్పికి పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. ఈ పగ్ డాగ్స్ అనేవి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి, మన ఫ్యామిలీ మెంబర్లో ఒకలానే మూవ్ అవుతూ ఉంటాయి. మనకు ఒకసారి అటాచ్ అయ్యాయంటే ఇంకా మనల్ని వదిలిపెట్టవు. చాలా చాలా మనల్ని ప్రతి క్షణం కనిపెడుతూనే ఉంటాయి, మనతోనే ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాయి. మన ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. చాలా ఫ్రెండ్లీ డాగ్ అనమాట, ఎందుకంటే మేము ఇంతకుముందు కేర్ చేసాం కాబట్టి, మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మేము చాలా ఇష్టపడతాము. ఈ పగ్ని చూడడానికి మాత్రం అందరూ భయపడతారు కానీ చాలా బాగుంటుంది. ఈ పెట్టికి మనం మంచి వ్యాక్సిన్స్ వేపించి అదేవిధంగా మంచి ఫుడ్ని పెడుతూ, అంటే పెడిగ్రీ రాయల్ కెన్ లాంటి మంచి ఫుడ్ని పెడుతూ, అదేవిధంగా హెయిర్కి మంచి కేర్ తీసుకుంటూ ఉన్నట్లయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇంకా ముందు వీడియోస్లో నేను ఈ పగ్కి ఎలాంటి కేర్ తీసుకుంటున్నాను, అదేవిధంగా ఎలాంటి ఫుడ్ పెడుతున్నాను, ఏ విధంగా దీన్ని కేర్ చేస్తున్నాను లాంటి విషయాలన్నీ మీతో షేర్ చేయడానికి, మంచి మంచి వీడియోస్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాను. అంతకంటే ముందు మొదటిసారిగా చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా కానివ్వండి, నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్లోకి ఆల్ అనే ఆప్షన్లో పెట్టేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మీరు నాకు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.